తండ్రి ఒక కుమారుడు ఇద్దరు కలిసి ఒకసారి ఒక కొండ ప్రదేశం చుట్టూ పర్వతాలు ఆ పర్వత ప్రదేశానికి తండ్రి కుమారుడు ఇద్దరు వెళ్ళారు. సరే వాళ్ళ నాన్న ఏదో పని చూసుకుంటున్నాడట్టు ఆ కొండ ప్రదేశంలో. ఆ బాబు చిన్నపిల్లోడు, ఇంకా అంత మైండ్ మెచ్యూరిటీ లేదని చెప్పాలి, చిన్నపిల్లోడు. సో వాడు ఏదో గట్టిగా కేకలు పెట్టాడు. ఓయ్ అని గట్టిగా కేకలు పెట్టాడు. ఓయ్ అని సౌండ్ మళ్ళీ వినిపించింది. ఏయ్ ఎవర్రా అక్కడ అన్నాడు. ఏయ్ ఎవర్రా అక్కడ అని మళ్ళీ సౌండ్ వినిపించింది. ఎలా తమాషాగా ఉందా మీకు అని చెప్పేసి మళ్ళీ ఏదో మాట్లాడాడు. అదే రిపీట్ వస్తుంది. ఈయన ఏమైతే మాట్లాడుతున్నాడో అదే రిపీట్ 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 వస్తూ ఉంది. ఆడు ఇట్లాగే చాలాసేపు తిట్టుకుంటూ అరుచుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఆ లోపల వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏంట్రా ఏం చేస్తున్నారంటే, నాన్న ఎవరు ఇక్కడ ఎక్కడో ఎవరో దాంకొని నేనేం మాట్లాడితే దాన్ని మరలా నాకు సమాధానం చెప్పి నేనేం చెప్తే అదే మాట్లాడుతున్నారు, నాతో ఫైట్ చేస్తున్నారని చెప్తే వాళ్ళ నాన్న ఉండి అవునా అని చెప్పేసి సరే నేను మాట్లాడుతున్నా నాకు వాడి దగ్గర అని చెప్పేసి వాళ్ళ నాన్న హలో బాగున్నారా అని అడిగాడు. అప్పుడు అవతలుండి హలో బాగున్నారా అని వచ్చింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని అన్నాడు. అవతల నుండి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అనే శబ్దం వినిపించింది. మీరు చాలా చక్కగా ఉన్నారు అంటే మీరు చాలా చక్కగా ఉన్నారని వచ్చింది. మీరు చాలా మంచివారు అని చెప్తే మీరు చాలా మంచివారు అని వచ్చింది. అప్పుడు అదేంటి నాన్న, నేను మాట్లాడితే నన్నైతే తిట్టాడు, నిన్నైతే మరి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఏంటంటే. అప్పుడు వాళ్ళు నాన్న చెప్పారంట, ఏంటండి అది మామూలుగా జనరల్గా రీసౌండ్ కొండలు కాబట్టి చెప్పిన మాటలు వెళ్ళి ఆ కొండకు తాకి అదే రిపీట్ వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక ఏంటంటే ఒక సూత్రాన్ని లేకపోతే ఒక పాఠాన్ని చెప్పాడంట. జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఎదుటి మనిషికి ఏదైతే అందిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే తిరిగి వస్తుంది, మనం ద్వేషిస్తే ఆ ద్వేషమే వస్తుంది, మనం కోప్పడితే కోపమే తిరిగి వస్తుంది, మనం ప్రేమిస్తే ప్రేమే తిరిగి వస్తుంది, మనం ద్వేషిస్తే ఆ ద్వేషమే తిరిగి వస్తుంది. సో మనం ఏదైతే విత్తుకుంటామో దాన్నే ఆ పంటనే కోసుకోవాలని ప్రభు కూడా చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచితనం నేర్చుకుందాం, మంచిగా జీవిద్దాం, మంచిని పంచుదాం, మంచిని తిరిగి పొందుకుందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.